Hi friends, my name is Ram Naidu. ఈ రోజు మీకు కొత్త కథ చెప్పడానికి ఈరోజు మీ ముందుకు నేను వచ్చేసాను. అనగనగంట ఒక అడవిలో ఒక నక్కు ఉండేది. అది చాలా జంతువులు వేటాడేది. దానికి ఏది దొరకకుండా ఒక చోటకి వెళ్ళి దాక్కుని దాడి చేసేది. దాని అది తన మాంసంలాగా చేసుకుని మొత్తం తినేసేది. అక్కడే ఒక మేక తన పిల్లలతో రోజు వచ్చి గడ్డి మేసించింది. అప్పుడు అనుకునేది వీళ్ళమ్మ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెంటనే వీటి పిల్లలు తినాలి అని అనుకునేది. ఒకరోజు వాళ్ళమ్మకి పని వచ్చి వెళ్ళింది. ఆ తర్వాత తోడేలు చాపీస్ని తిని వాళ్ళ అమ్మ వాయిస్లో మాట్లాడింది. తెలిసిన పిల్లలకి తోడేలు కనిపించింది. అది అంద కొనట్లనే తినేసిన దానికి. అప్పుడు ఒక మేక పిల్ల ఉన్నది. ఇంటికి వచ్చి చూస్తే అంత గందరగోళంగా ఉన్నది. ఒక మేక పిల్ల అంతా చెప్పింది. అది వెళ్ళి తోడేలు గుహ దగ్గరికి సూదితో కడుపుని కోసి పిల్లల్ని బయటికి తీసుకుని ఇంకా రాయలు తీసుకొచ్చి తోడేలు పట్టులో పెట్టేసింది. అప్పుడు సూదితో తోడేలు పట్టిన దారంతో మేక కట్టేసింది. ఆ తర్వాత చాలా దాహం బరువుగా ఉన్నదని కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తగ్గుతుంటే హమాత్గా ఆ తోడేలు నీటిలో పడిపోయింది. అక్కడున్న చెట్టు వెనకల్లో ఉన్న మేక పిల్లలు చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు తను బయటపడలేక అందులో మునిగిపోయి చనిపోయింది. ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నారు ఫ్రెండ్స్? మన మమ్మీస్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దొంగ వాళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారు. మరి ఇప్పుడు వరకు మన మమ్మీస్ ఎక్కడికి వెళ్ళట్లేదు. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు ఎప్పుడైనా మనల్ని మోసం చేసి మనల్ని చంపి ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళిపోతారు. ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఎవరిని నమ్మకూడదు, ఆలోచించి తెలివిని వాడాలి. బాయ్ బాయ్, టాటా, సీ యూ.